ఎవరన్ వెల్కమ్ టు రమేశ్వరుడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరుడి. ఇప్పుడే వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ నుంచి మేము ముందుకు వచ్చాను. సో 7000కు పైగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అని విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అని విడుదలైంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు 100 రూపాయలు మాత్రమే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు ఫీజే లేదు. సో ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈరోజు నుంచి మొదలయ్యి 30 సెప్టెంబర్ 2023 వరకు అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 తారీఖు నాడు ఉంది. ఆ లోపల ఫీజు అవన్నీ కూడా పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 3 నుంచి 4 మధ్యలో, అక్టోబర్ 3, 4 రెండు రోజుల్లో మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను డిసెంబర్ 2023 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎస్ఎస్సి ఏదైతే ఉందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. వీటికి సంబంధించి మనకు శాలరీ పే లెవెల్ 3 కింద ఉంది. 21,700 నుంచి మనకు శాలరీ అనేది మొదలవుతుంది. బేసిక్ అనేది అది. దాంతోపాటుగా అలవెన్సెస్, హెచ్ఆర్ఏ ఇలాంటివి అన్నీ ఉంటాయి. దాదాపుగా 30,000కు పైగా స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్కి సంబంధించి ఎన్రిజర్లో 2,748 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 488, ఓబీసీలో 258 వేకెన్సీలు, ఎస్సీ 717 వేకెన్సీలు, ఎస్టీ 242 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం 4,453 పోస్టులు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ ఉంది. అసలు అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఒక 266 ఉన్నాయి. కానిస్టేబుల్ మెయిల్ ఎక్స్ సర్వీస్మెన్ కమాండో ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ వచ్చేసి 337 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ ఫీమేల్ వచ్చేసి 2,491. సో వీటికి సంబంధించి మొత్తం మనకు 7,547 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేశారు. వీటన్నిటికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే, ముందుగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాలు, అది కూడా 1/7/2023 వరకు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా మిగతా వాటికి సంబంధించి పలు రకాలుగా ఉంటుంది. సో క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ 39/20/23 అంటే లాస్ట్ డేట్ వరకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ 10+2 పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. అదేవిధంగా ఎవరైతే సన్స్, డాటర్స్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ అండ్ డికీస్డ్ ఢిల్లీ పోలీస్ పర్సనల్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ బ్యాండ్స్మెన్, బర్గ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్, డ్రైవర్స్, డిస్పాచ్ రైడర్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, వీళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ 10th 11th క్లాస్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా కానీ వాళ్ళకు తీసుకుని అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెయిల్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ మోటార్ వెహికల్ ఆన్ ద డేట్ ఆఫ్ పిఈ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డేట్ లోపల ఉండాలి. లర్నర్ లైసెన్స్ అనేది నాట్ అప్లికబుల్ అని ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా మార్క్స్ అనేది, బోనస్ మార్క్స్ అనేది ఇస్తారు. సో వీటికి సంబంధించి మనకు బోనస్ మార్క్స్, వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే డిస్టింక్షన్ అయితే అదే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో కానీ డిస్టింక్షన్ అయితే 5% మార్క్స్, ఫస్ట్ క్లాస్ అయితే 4% మార్క్స్, సెకండ్ క్లాస్ అయితే 3% మార్క్స్, పాస్ క్లాస్ అయితే 2% మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి వెబ్సైట్లో మొదటిగా 1 టైం రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఫీజు వచ్చేసి 100 రూపాయల ఫీజు ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, భీమ్ యూపీఐ, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో, రూపే కార్డ్, డెబిట్ కార్డుతోని 30/9/2023 వరకు ఫీజు అనేది చెల్లించుకోవచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మనకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన సౌత్ రీజియన్ లోపల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు
ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా సెంటర్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 100 మార్కులకి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వీటికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత దీనిలో క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో, ఫిజికల్ ఎండ్యూర్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంది. వీటికి సంబంధించి ఫిజికల్ ఎండ్యూర్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫిజికల్కి సంబంధించి అప్ టు 30 ఇయర్స్ వరకైతే 6 మినిట్స్లో 1600 మీటర్స్ వెళ్ళాలి. లాంగ్ జంప్ 14 ఫీట్, హై జంప్ 3.9 ఉండాలి. 30 to 40 ఇయర్స్ వాళ్ళైతే 7 మినిట్స్ 1600 మీటర్, 13 ఫీట్ లాంగ్ జంప్, 3.6 హై జంప్. 40 ఇయర్స్ పైన అయితే 8 మినిట్స్ 1600 మీటర్, లాంగ్ జంప్ 12 ఫీట్, హై జంప్ 3.3 చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్ హైట్ 170 సెంటీమీటర్స్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. కొందరికి మాత్రం కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ విత్ మినిమం 4 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది అడుగుతున్నారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫీమేల్కి సంబంధించుకున్నట్లయితే అప్ టు 30 ఇయర్స్ 1600 మీటర్స్ 8 మినిట్స్లో చేయాలి. లాంగ్ జంప్ 10 ఫీట్స్, హై జంప్ 3. అబౌ 30 to 40 ఇయర్స్ అయితే రేస్ 1600 మీటర్స్ 9 మినిట్స్, లాంగ్ జంప్ 9 ఫీట్, హై జంప్ 2.9. అబౌ 40 ఇయర్స్ అయితే 1600 మీటర్స్ 10 మినిట్స్, లాంగ్ జంప్ 8 ఫీట్, హై జంప్ 2.6 చేయాల్సి ఉంటుంది. సో స్టాండర్డ్ ఫిజికల్ ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా కానిస్టేబుల్కి సంబంధించిన అర్హతలు. మిగిలిన టెస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది మనకు టెస్ట్ ద్వారా ఈ విధంగా సెలక్షన్ అనేది చేసుకుంటారు. సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.